Hi friends, good morning, welcome to Smart Traders. నిన్న మనం కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడాము కదా, ఆ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిన్న సిఎస్సీ సెల్ సైడ్, బ్రిటానియా మ్యారికో సెల్ సైడ్ అని మాట్లాడుకున్నాము. అలాగే గోద్రెసిపి, పిఈఎల్, సోలాఫిన్ అనేది బై సైడ్ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే గోద్రెసిపి, పిఈఎల్, సోలాఫిన్ ఇవన్నీ ఏంటంటే ఒకన్న టైంలో 5% దాకా పాజిటివ్లో ఉన్నాయి. బై ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ఏంటంటే కొంచెం కూల్ ఆఫ్ అయ్యాయి. అలాగే మీరు ఇక్కడ బ్రిటానియా చూసారంటే మార్నింగ్ మార్నింగ్ 10% ప్రాఫిట్లో ఉంది. అక్కడి నుంచి ఏంటంటే స్టెప్ బై స్టెప్ కింద నెగిటివ్కి వచ్చేసింది. ఇక మ్యారికో కూడా అంతే ఫ్రెండ్స్, నిన్న ఒకన్న టైంలో పాజిటివ్ ఉంది, అక్కడి నుంచి స్లోగా నెగిటివ్ సైడ్ వచ్చింది. మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ముందే తెలిస్తే, బ్రిటానియా మ్యారికో ఇవన్నీ సెల్ క్యాండిడేట్స్ అని తెలిస్తే ఏంటంటే వాటి చార్ట్ ప్యాటర్న్ చూసిన బట్టి మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది ఓకే ఏం చేయాలనేసి. దాని ప్రకారం ఏంటంటే మీరు డెఫినెట్గా సెల్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది ఫ్రెండ్స్ నిన్నటి అనాలిసిస్ గురించి. అయితే ఈరోజు అనాలిసిస్కి వస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారంటే ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది -9.2% డౌన్ అయ్యింది, -102 పాయింట్స్. సో డెఫినెట్గా మార్కెట్ ఏంటంటే నెగిటివ్లోనే ఉంటుంది, కాబట్టి ఏంటంటే నెగిటివ్గా ఇస్తున్నాను. ఇక్కడ మనం స్పాట్ ప్రైసెస్ చూసామంటే గ్లోబల్ మార్కెట్స్ యొక్క స్పాట్ ప్రైసెస్ నేను యూఎస్ఏ ఏంటంటే ఒకన్న టైంలో 1.5% పాజిటివ్ ఉండి కూడా ఎండ్ ఆఫ్ ద డేకి నెట్ నెట్ వచ్చాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఓవరాల్గా నెగిటివ్ సెంటిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఇంకా డాక్స్, ఎఫ్టీఎస్సీ ఏంటంటే ఇవి మిడిల్ నూన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టైంకి ఇవి ఎండ్ అయ్యే టైంకి యూఎస్ మార్కెట్స్ అనేవి 1% పైన పాజిటివ్ ఉన్నాయి, కాబట్టి అవి కూడా పాజిటివ్ అన్నాయి. కాబట్టి ఈరోజు మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ అనేది యూరోపియన్ మార్కెట్ నుంచే వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అవి ఓవర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే యూఎస్తో పోల్చుకుంటే. కాబట్టి ఇవాళ డెఫినెట్గా అవి డౌన్ అవుతాయి. ఇంకా నైకీ చూసారంటే కరెంట్ రన్ అవుతుంది, అది కూడా -0.7% నెగిటివ్లో ఉంది. అది ఫ్రెండ్స్ స్పాట్ గురించి. అయితే ఇంకా ఫ్యూచర్స్ చూసారంటే ఇక్కడ చూడండి మీరు యూఎస్ మార్కెట్లన్నీ కూడా మినిమం 0.5% నెగిటివ్లో స్టార్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అలాగే డాక్స్, ఎఫ్టీఎస్సీ ఇవి యూరోపియన్ స్టాక్స్, వీటి మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందుకే మీరు చూడండి ఎఫ్టీఎస్సీ అనేది -1.3% నెగిటివ్లో స్టార్ట్ అవుతుంది అని ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంకా నైకీ చూసారంటే నైకీ కూడా ఏంటంటే ఇప్పుడు కరెంటు రన్ అవుతుంది, సో -0.78 ఉంది. అది ఫ్రెండ్స్ ఈ గ్లోబల్ మార్కెట్ అవుట్లుక్ అయితే ఈరోజుకి. ఈ ఫండ్ ఫ్లో అనాలిసిస్గా మీరు చూసారంటే నిన్న మార్కెట్ పెరిగింది, పెరిగినప్పటికి కూడా ఎఫ్ఐఎస్ నెగిటివ్గానే ఉన్నారు. కాబట్టి ఈ అమౌంట్ చాలా చిన్నది, 114 crores. సో ఇది చిన్నదే ఫ్రెండ్స్. అలాగే డిఎస్ చూసారంటే ఏంటంటే 338 పాజిటివ్ ఉన్నారు, అది ఎఫ్ఐఎస్ యొక్క డిఎస్ యొక్క డేటా గురించి. అయితే ఇంకా న్యూస్ అనాలిసిస్కి వచ్చేసరికి ఏంటంటే మ్యాక్స్ నిన్నటియే ఉన్నాయి ఫ్రెండ్స్, కొత్తగా అయితే వచ్చి యాడ్ అయింది అయితే ఏం లేదు. లోకల్ న్యూస్ వచ్చేసి ఏంటంటే ట్రెజరీ బిల్ ఆక్షన్ జరిగింది కదా, అది ఆర్బీఐ రేట్ ఇండికేషన్, రేట్ కట్కి ఇండికేషన్ చూపిస్తుంది. అలాగే కోవిడ్ నెంబర్స్ అనేవి స్లైట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఇండియాలో. ఇంకా గ్లోబల్గా చూసారంటే వ్యాక్సిన్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది అనేసి ఇంతకుముందు చెప్పాం కదా, అది ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది. 500 పీపుల్ మీద 500 డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ మీద టెస్ట్, క్లినికల్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. దాని అవుట్కమ్ అనేది మనకి next 2 weeks వస్తుంది. అది పాజిటివ్ అయితే ఏంటంటే మార్కెట్స్ కొంచెం బులిష్గాను, అది నెగిటివ్ అయితే కొంచెం మళ్ళీ ఏంటంటే ప్రీవియస్ లోస్కి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంటుంది. తర్వాత వచ్చేసి యుఎస్ ఎకనామిక్ ఏంటంటే ఫినాన్షియల్ ఎయిడ్, ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నది. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ నిన్న మాట్లాడాము దాని గురించి. ఇంకొక ఇవాళ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే గిల్ సైన్స్ వాళ్ళ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో రామ్డెసివిర్, ఇది యాక్చువల్గా ఏంటంటే రేస్లో, ఈ వ్యాక్సిన్ రేస్లో ముందున్నది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా. కాకపోతే ఏంటంటే నిన్న జరిగిన క్లినికల్ టెస్ట్ ట్రయల్స్లో ఇది ఫెయిల్యూర్ అయింది. అంటే ఏంటంటే ఇంకా వీళ్ళ నుంచి ఇంకా వ్యాక్సిన్ అనేది ఇప్పుడల్లా వచ్చే ఛాన్సే లేదు. మనకు ఆల్రెడీ మీకు తెలుసో లేదో, యాక్చువల్గా ఏంటంటే 3 ప్లేయర్స్ అనేది ఫ్రంట్ రన్నర్స్లో ఉన్నారు, అందులో వీళ్ళు ఒకరు, వీళ్ళు ఆల్రెడీ ఫెయిల్యూర్ అయ్యారు. ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ ఒకటి, అలాగే యుఎస్ కంపెనీ ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్. ఈ రెండిట్లో నుంచి ఏదైనా పాజిటివ్ రిజల్ట్స్ వస్తే ఓకే, ఒకవేళ కానీ ఇవి కూడా ఫెయిల్యూర్ అయ్యాయంటే ఈ COVID-19కి వ్యాక్సిన్కి అయితే మనం ఇంకొక మోర్ దాన్ ఇంకొక 1 ఇయర్ పైన వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఫ్రెండ్స్ గ్లోబల్ న్యూస్ అనాలిసిస్. అయితే ఇంకా సపోర్ట్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఏంటంటే నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 9000 సపోర్ట్ గాను, అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి 9500 రెసిస్టెన్స్ గాను యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూసామంటే మనము రెసిస్టెన్స్ వచ్చేసి 21000 రెసిస్టెన్స్ గాను, అలాగే సపోర్ట్ వచ్చేసి 19500 సపోర్ట్ గాను ఉంటుంది.
సో మనం ఎప్పుడైనా కానీ నియర్ దగ్గర దగ్గరగా ఈ ఈ పాయింట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్స్ అయితే మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇండెక్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి. అయితే ఇంకా సిక్స్త్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, సిక్స్ పాయింట్ ఇది కొంచెం మెయిన్ రివర్షన్ టెక్నిక్స్ అండ్ అదర్ టెక్నిక్స్ ఇచ్చేసి మనం క్రియేట్ చేసింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంటిన్యూస్గా సిఈఎస్సి అనేది సెల్ క్యాండిడేట్గానే వస్తుంది, ఎందుకంటే ఇది ప్రతిరోజు వస్తున్నప్పటికీ అక్కడ స్టాక్ అయితే పడట్లేదు. కాబట్టి ఏంటంటే అది పడట్లేదు కాబట్టి ఏంటంటే ప్రతిరోజు మనకు వస్తూనే ఉంది. అది ఏదో ఒక రోజు 5-6% పడుతుంది, కాబట్టి ఆ డే ఎప్పుడు అనేది మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా 2-3% అబోవ్ పడితే అప్పుడు దాని మీద ఫోకస్ చేయడం మంచి పద్ధతి. ఇంకా రిమైనింగ్ చూసేస్తే గోద్రేజ్ సిపి ఒకటి బై క్యాండిడేట్గాను పిఎల్ బై క్యాండిడేట్గాను వచ్చింది. ఇక్కడ చూడండి ఈ రెండు టెక్నిక్స్లోనూ పిఎల్ బై క్యాండిడేట్గా వచ్చింది. సో ఇవాళ చూడాలి అది ఏమవుతుంది అనేది. ఇంకా సెల్ క్యాండిడేట్స్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్, జూబిలెంట్ ఫుడ్ ఇవి రెండు ఈరోజు సెల్ క్యాండిడేట్స్. మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే మాత్రం హెచ్సిఎల్ టెక్, జూబిలెంట్ ఫుడ్, సిఎస్సి వీటి మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మార్కెట్ కానీ టర్నౌట్ అవుతుందని మీకు అనిపిస్తే మాత్రము ఇమీడియట్గా పిఎల్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ టూ వెర్షన్స్లో వచ్చింది, ఈ టూ టెక్నిక్స్ ద్వారా వచ్చింది. కాబట్టి ఏంటంటే సంథింగ్ ఉంటుంది దీంట్లో. అది ఫ్రెండ్స్ ఈరోజు అనాలిసిస్ గురించి. అయితే ఇక మన జనరల్ అసలు ఈ టెక్నిక్స్ని ఎలా వాడాలి, రూల్స్ ఏంటి అని డిస్కస్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఇంట్రాడేలో పర్ఫెక్ట్ టైమింగ్తో పాటు పర్ఫెక్ట్ ట్రేడ్స్ కావాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, @ ఎస్ క్యాపిటల్స్ MARTT_TCAPITALREDERSS @SmartTraders. అలాగే ఇక్కడ రూల్స్ వచ్చేసి ఏంటంటే ఈ టెక్నిక్స్ ద్వారా మీరు ఈ స్టాక్స్ని చూస్ చేసుకున్నప్పుడు రూల్స్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ స్టాక్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. అలాగే మీరు ప్రాఫిట్లో 1% పైన ప్రాఫిట్లో ఉన్నారంటే మాత్రం మీ ప్రాఫిట్ని మీరు లాక్ చేసుకోవాలి. ఏ ట్రేడ్ని అయినా సరే 9:30 తర్వాత మాత్రమే ఇన్సులేట్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ మూడు రూల్స్ ఫాలో అవుతూ మీరు చేశారంటే లాస్ అనే స్కోపే ఉండదు. అది ఫ్రెండ్స్ ఈరోజు టోటల్ అనాలిసిస్. అయితే ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ లేటర్.